श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय देव दत्ता अवधूता, वो साई अवधूता, जोड़ु निकर तव चरणी ठेवी तो माता। जय देव समर्थ सद्गुरु साईनाथ दिव्यमैन अनुग्रहंतो परिपूर्णमैन करुण कटाक्षालतो विश्वशांति कोसम उगादि नुंडी శ్రీరామ నవమి వరకు సామూహిక శ్రీ సాయి సచరిత్ర పారాయణ కార్యక్రమాన్ని యజ్ఞాన్ని మనం ప్రారంభించుకున్నాం. 6 రోజులు గడిచిపోయింది. 7వ రోజు పారాయణాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పారాయణాన్ని చక్కగా ఆచరించి సాయి కృపను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముందుగా ఈ ముద్రలో కూర్చోండి. నేను చెప్పిన మంత్రాన్ని చక్క బాగా ఉంది గురు మంత్రం ఏంటచ్చు. నేను చెప్పిన మంత్రాన్ని చక్కగా అందరూ చెప్పండి. ఓం లం శ్రీ సాయి నాథాయ నమః. ఓం లం శ్రీ సాయి నాథాయ నమః. ఓం లం శ్రీ సాయి నాథాయ నమః. అందరూ మనసులో మీ సంకల్పం ఏదైతే ఉందో ఒక్కసారి మరలా చక్కగా చెప్పుకోండి. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా 7వ రోజు పారాయణం మనం జరుపుకుంటూ ఉన్నాం. 33, 34, 35, 36, 37 33, 34, 35, 36, 37 ఇవి ఈరోజు మనం పారాయణం చేయబోతున్నాం. 7వ రోజు అందరూ 262 పేజ్ సాయి సచరిత్ర చక్కగా అందరూ తెరవండి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ, తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్యర లీల, నారాయణరావు జబ్బు, బాలభువ సుతార్, అప్పా కులకర్ణి, హరిబాబు కర్ణి, గత అధ్యాయంలో గురు మహిమను వర్ణించదము. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మానవుడి మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము. వారి కరుణ కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అను భేదభావమును వారి మనసునందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మనందు కానీ వచ్చే జన్మ పెక్కు జన్మలందు కానీ తీర్చుకొనలేము. ఊది మహిమ బాబా అందరి వద్ద దక్షిణ తీసుకుని చూడునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానం చేసిన కొంచెం జూమ్ చేసుకో, హెడ్ గ్రూమ్ పైన ఎక్కువ. ఈ విధముగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దుండిలో వేచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోనప్పుడు పంచిపెట్టాడు. బాబా ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించను. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలనే అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదగను. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుకుంటే బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండరు. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యము, ఈ జగత్ అశాశ్వతము అని ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని, తండ్రి గాని, తల్లి గాని, మనవారు కాని కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగా పోయిదాము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములు బాగు చేయుచుండరు. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా
దక్షిణ ద్వారా నిత్యానిత్యము గల తారతమ్యము అనిత్యమైన దాని అంత అభిమాన రహిత్యము గంట మనోతవలే వినిపించుచుండరు. మొదటిది ఊది అంటే వివేకము, రెండోది దక్షిణ అంటే వైరాగ్యమును బోధించుచుండరు. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని చుండరు. సిరిడి నుంచి ఇంటికి పోనప్పుడు భక్తులకు ఊదియ ప్రసాదం గానిచ్చి కొంత దుడ్డుపై వ్రాసి వరద హస్తమును వారి శిరసుపై ఉంచుచుండరు. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండరు. వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండరు. దాని పల్లవి కళ్యాణ రామ రామమ్మ కళ్యాణ రామ రావం రారమ్మ గోడలతో ఊదిని తేమ్మ. బాబా దీని చక్కని రాగంతో మధురంగా పాడుచుండెను. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దాని భౌతిక ప్రాధాన్యత కూడా కలదు. అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతృతల నుండి విమోచనమును మొదలుగునవి వసమ్ముచుండెను. ఇక ఊది గుర్చిన కథలను ప్రారంభించదు. తేలుకాడు నాసిక్ నివాసియకు నారాయణమూర్తి రామ్జాని అన్నతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోదక్ అని బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో సిరిడికి పోయి బాబాను దర్శించాను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చెప్పాను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమాయను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనంద ఆశ్రమం అని హోటల్ పెట్టాను. అది బాగా వృద్ధి చెందాను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టాను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణ ఊది కొరకు వెతికెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పట్టం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపం చేసి బాబా పట్టం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను. అతడు ఊది రాసిన చెయ్యి తీయగానే నొప్పి తగ్గిపోయాను. ఇది నిజంగా గొప్ప విషయం. అంటే ఎమర్జెన్సీలో మనకి వీపుది లేనప్పుడు ఈ విధమైన క్రియ మనం చేయవచ్చని కథ ద్వారా బాబా మనకి తెలియచెప్పడం జరుగుతోంది. ఇద్దరు ఆశ్చర్య ఆనందంలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండే ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండనని తెలిసాను. అతడు తన వద్ద ఊది లేదని కనుక ఊదిని పంపమని నానాసాహెబ్ చంద్రకర్ గారికి కబురు పంపాడు. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోచుండాను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండాను. కావున నానాసాహెబ్ రోడ్డు పైన మట్టిని కొంచెం తీసి సాయనామ జపం చేసి బాబా అనుగ్రహం అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను. కబురు తెచ్చిన వ్యక్తి దంతయ్య చూశాను. ఆ భక్తుడు ఇంటికి పోసరికి 3 రోజుల నుంచి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి తగ్గినని విని మిగిలి సంతసించారు. జామ్నేర్ లీల. 1904-5 సంవత్సరంలో నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలతదారుగా ఉండేను. ఇది కాందేశ్ జిల్లాలో సిరిడికి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి. ప్రసవించడానికి సిద్ధంగా ఉండేను. ఆమె స్థితి బాగాలేకుండాను. ఆమె 2-3 దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండాను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడాను కానీ ప్రయోజనం లేకుండాను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడాను. షిరిడిలో రామగిరి బువా అని సన్యాసి ఉండాను. బాబా అతన్ని బాబుగిరి బువా అని వారు. అతని స్వగ్రామము కాందేశులో ఉండేను. అతడు అతనికి పోవు నిశ్చయించుకున్నాను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనను. తన వద్ద 2 రూపాయలు ఉన్నవని అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవునని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోటకు ధనము లేదని రామగిరి బువా చెప్పాను. అన్నీ సరిగా అమరునుగాక అతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలికాను. శ్యామాను పిలిచి మాధవట్కర్ రచించిన హారతిని వ్రాయమనను. హారతి పాటను ఊదిని రామగిరి బువాకి ఇచ్చి నానాసాహెబ్కు అందచేయమని చెప్పాను. బాబా మాటలపై ఆధారపడి రామగిరి బువా షిరిడి విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరాను. అతడు అతడికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండాను కాబట్టి కష్టదశలు ఉండాను. అప్పుడే ఎవరో బాబోగిరి బువా ఎవరు అని కేకవేచుండేది. బువా అతడికి పోయి తానే అని చెప్పాను. నానాసాహెబ్ పంపించారని చెప్పుచూ ఆ బండ్రోజు బువాను ఒక చక్కటి టాంగా వద్దకు తీసుకుని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండాను. ఇద్దరు అందులో కూర్చుండి బండి వదిలేదు. టాంగా వేగంగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయర్ వద్దకు చేరాను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించడానికి తీసుకుని పోయాను. బండ్రోత్ రామగిరి బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టాను. గడ్డము మీసములున్న ఆ బండ్రోత్ బట్టలు చూసి రామగిరి బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండాను. కానీ ఆ బండ్రోత్ తాను హిందువుడని గర్వాల దేశపు క్షత్రియుడని నానాసాహెబ్ ఆ ఫలహారమును పంపిన కాన తిరుటగట్టి సంశయము వలదు అని. అప్పుడిద్దరు కలిసి పలహారం చేసిరి. ఉషాకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకున్నట్టుకే రామగిరి బువ టాంగా దిగి 2-3 నిమిషంలో వచ్చాను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని తోలువాడు గాని బండ్రోత్ గాని లేకుండిరి. బాబుగిరి బువ నోటి వెంట మాట్లాడలేదు. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను సిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాకి అందజేశాను. మైనతాయి చాలా
దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గురించి ఆందోళన పడుచుండేది. బాబా నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి హారతి పాడమంది. బాబా మంచి సహాయం పంపెను అనుకున్నది. కొద్ది నిమిషంలో ప్రసవం సుఖంగా జరిగినని వార్త వచ్చింది. గండం గడిచినదని చెప్పి నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును ఫలహారములను పంపినందుకు బాబు గిరిబాబు ఆయన కృతజ్ఞత తెలుపగా అతను మిక్కిలి ఆశ్చర్యపడాను. సిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతను ఏమీ పంపి ఉండలేదని చెప్పాను. బీబీ దేవ్ గారి విషయంపై నానాసాహెబ్ చంద్రకర్ కొడుకు బాపురావు చంద్రకర్ ను రామగిరిబాబును కలిసి విచారించి సాయిలీల మ్యాగజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బీబీ నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామగిరిబాబు వాంగ్మూలం సేకరించి భక్తుల అనుభవములు అనే గ్రంథమును ప్రకటించినారు. నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయ భాగ్యం కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు సిరిడి పోవలను అనుకున్నాను కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగులు బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలగలేదు కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించాను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యంను చూశాను. అందు బాబా అతనిని ఓదార్చి తలను ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదిరాను. ఇచ్చట ఆలోచన చించవలసిన విషయం ఇది. శరీరము ఉన్న నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరం పోయినది కాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం అందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందేదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందుదురు. ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలభవ సుతార్ బొంబాయి నుండి బొంబాయిలో ఉండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలభవ సుతార్ ఒకసారి సిరిడి వచ్చాను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ ధ్యానము భజనందే తత్పరుడే ఉండేవాడు. అందుచే జనులు వాణిని నవయుగ తుకారం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను ఇతన్ని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అని. తాను మొదటిసారిగా ఇప్పుడే సిరిడికి వచ్చినవాడు అడిచే బాలభవ ఇదెట్లు సంభవము అనుకున్నాను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించను. తనలో తాను ఇట్లా అనుకోనను, యోగులంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు, తన భక్తులే ఎందు వారికి ఎంత ప్రేమ, నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించింది. అప్పాసాహెబ్ కుల్కర్ణి 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కుల్కర్ణి వంతు వచ్చాను. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటో ఇచ్చి ఉండాను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమనే చెప్పవచ్చును. కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చాను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చేటకు అవకాశం లేకుండాను. అతడు లేనప్పుడు 3వ రోజు ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. 12:00 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చాను. వారి ముఖ లక్షణములు సాయిబాబా ముఖ లక్షణములతో సరిపోయింది. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారి సిరిడి సాయిబాబా గారా అని అడిగిరి. వారి ఇట్లా నుడివిరి, లేదు నేను భగవంతుని సేవకుడను, వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగాను. ఆమె 1 రూపాయి ఇచ్చాను. వారికి చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకొని పూజించమనిది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయి ఇక చిత్రమైన సాయి లీలలు వినుడు. భివండిలో తన గుర్రం జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చాను. ఆనాడు సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీర్ గారి రాక భార్య వల్ల వినను. ఫకీర్ గారి దర్శనం దొరకనందులకు మిగుల మనోవేదన పొందాను. ఫకీర్ 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండాను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉండేదను అనుకున్నాను. వెంటనే ఫకీరును వెతుకుటకై బయలుదేరను. మసీదుల్లోనూ తక్కిన చోట్లలోనూ భోజనం చేయకే వారి కొరకు వెతికను. అతని అన్వేషణ నిష్ఫలమాయను. ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువులు గమనించవరను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాను. భోజనమైన తర్వాత చిత్రయ్యన స్నేహితునితో వాహ్యాలకై బయలుదేరను. కొంత దూరం పోగా ఎవరో ఒకరు వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా కనిపించాను. వారి ముఖ లక్షణములు బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అనుకున్నాను. వెంటనే ఫకీర్ చేయి చాచి
దక్షిణ అడిగాను. అప్ప సాహెబ్ 1 రూపాయి ఇచ్చాను. వారు తిరిగి అడుగగా ఇంకాను 2 రూపాయలు ఇచ్చాను. అప్పటికీ అతడు సంతృప్తి చెందలేదు. అప్ప సాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీర్కి ఇచ్చాను. వారు ఇంకాను దక్షిణ కావాలని అన్నారు. అప్ప సాహెబ్ వారిని ఇంటికి రావాల్సినదిగా వేడుకొనను. అందరు ఇల్లు చేరి అప్పా సాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చాను. మొత్తం 9 రూపాయలు ముట్టాను. అప్పటికి సంతృప్తి చెందగా ఫకీర్ ఇంకను దక్షిణ ఇమ్మనను. అప్పా సాహెబ్ తన వద్ద 10 రూపాయలు నోటు కలదనను. ఫకీర్ దాన్ని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పా సాహెబ్ 10 రూపాయలు ఇచ్చేదనను కనుక ఆ మొత్తం తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలు ఇచ్చివేశాను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయను. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయం అందించింది. అప్పాసాహెబ్ ఊది పొట్లము విప్పి చూశాను. అందులో పువ్వురెక్కలు అక్షింతలు ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను సిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనను. అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించను. అతడు మిక్కిలి తెలివైనవాడు. అప్పటికి నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకి ఎన్నో రెట్ల ఆదాయం వచ్చాను. మంచి పలుకుబడి అధికారము లభించను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా అభివృద్ధి చెందాను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు. స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలను. హరిబాబు కర్ణిక్ ఠాణా జిల్లా దహం గ్రామం నుండి హరిబాబు కర్ణిక్ అన్న అతడు 1917 సంవత్సరం గురుపౌర్ణమి నాడు సిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించను. వస్త్రములు దక్షిణ సమర్పించను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలని తోచి మసీదు మరలు ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరను. మార్గ మధ్యమున నాసిక్లో కాళారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబాబు ముంజేతిని పట్టుకొని 4 రూపాయలు నాకిమ్ము అని. కర్ణికి మిగులు ఆశ్చర్యపడిను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకున్న రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించను అనుకునిను. యోగేశ్వరులందరూ ఒకటే అని ఏకాత్మ భావంతో కార్యములు అనురుతురని ఈ కథ తెలియచెప్పుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. ఇప్పుడు మనం 34వ అధ్యాయం 34 చాప్టర్ శ్రీ సాయినాథ ఆయన మహా శ్రీ సాయి సచరిత్రము 34వ అధ్యాయం ఊది మహిమ. డాక్టర్ గారి మేనలుడు డాక్టర్ పిళ్ళై, శ్యామ మరదలు, ఇరాని బాలిక, హార్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రంన ఎట్టి ఫలములు కలుగును చూతము. డాక్టర్ గారి మేనలుడు నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండేను. ఆయన వైద్యంలో పట్టభద్రుడు. వారి మేనలుడు నయం కారెంట్ రాజకృపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయం చేయలేక ప్రయత్నించింది ఆపరేషన్ చేసి, కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయం కోరిది. సిరిడి సాయిబాబాను చూడమని వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమైనని బోధించిరి. తల్లిదండ్రులు సిరిడికి వచ్చిరి. బాబా పాదములకు సాష్టంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందు ఉంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్ద్ర హృదయులకు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను, ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండు. కురుపుపై ఊదిని పోయుడు. ఒక్క వారము రోజులలో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ద్వారపతి, ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరు వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుని పెట్టి బాబా కురుపు మీద తన చేతిని తిప్పాను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేశాను. రోగి సంతృష్టి చెందను. ఊదిరాయిగా కురుపు నెమ్మదించాను. కొద్ది రోజులు పిమ్మట మానిపోయాను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి సిరిడి విరిచిరి. బాబా ఊది ప్రసాదం వల్ల, దయాదృష్టి వల్ల రాచకురుపు మానిపోయినందులకు వారి మిగులు సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోచు మార్గమున బాబాను చూడకోరను. కానీ మాలేగాంలో మన్మాడ్లో ఎవరో బాబాకు వ్యతిరేకంగా చెప్పి అతని మనసును విరిచిరి. కావున అతను సిరిడి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరను. తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగులో గడపవాలని అనుకున్నాను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించను. వెంటనే డాక్టర్ తమ మనసు మార్చుకొని సిరిడి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటు జ్వరం చేయకు చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండాను. కనుక సిరిడి ప్రయాణము వాయిదా పడెను. కానీ తన మనసులో బాబాను పరీక్షింపదల్చి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే సిరిడి పోయేదను అని అనుకున్నాను. జరిగిన చిత్రం ఏమనగా
మనోనిశ్చయం చేసినప్పటికీ జ్వరం తగ్గుట ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణం దిగాను. డాక్టర్ తన మనోనిశ్చయం ప్రకారం సిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాక్షాంగ నమస్కారం అనిచ్చాను. బాబా అతనికి గొప్ప అనుభవం కలుగజేయడిచే అతడు బాబా భక్తుడైంది. అక్కడ 4 రోజులుండి బాబా బూదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చాను. ఒక పక్షం రోజుల్లో అతనిని బీజాపూర్కు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనలోని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనంకు తోడ్పడాను. అప్పటి నుండి అతనికి బాబా ఎందు భక్తి కుదిరాను. డాక్టర్ పిళ్ళే అన్న అతడు బాబాకు ప్రియభక్తుడు. అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ. అతను బాబా అతన్ని బావు అని పిలిచేవారు. బాబా అతనితో ప్రతి విషయం సంపాదించేవారు. అతన్ని ఎల్లప్పుడూ చెంతనుంచుకునేవారు. ఒకప్పుడు ఈ డాక్టర్ గినియా పురుగులచే బాధపడను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలనిపించుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కానీ బాబా వద్దకు పోయి నా బాధను ఆపుచేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టమని వేడుదను. దీక్షిత్ బాబా వద్దకు వెళ్ళి ఆ సంగతి చెప్పాను. బాబా మనసు కరిగాను. బాబా దీక్షిత్తో ఇట్లనేను, నిర్భయుడుగా ఉండవను. అతడేళ 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను. నేను ఇక్కడ ఉండి ఇహపర సౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా ఉండ అతడేల చావును కోరవలే. అతని నెవరి వీపుపై వినను తీసుకొని రండి. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించదను. ఆ స్థితిలో డాక్టర్ని తెచ్చి బాబా కుడివైపున ఫకీరు బాబా ఎప్పుడు కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలిసినిచ్చి ఇట్లనేను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకురుము. అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములను అనుభవించి విమోచనమును పొందవలను. మన కష్టసుఖములకు మనం కర్మయే కారణము. వచ్చిన దానిని ఓర్చుకొనుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానినే ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము సమర్పించుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారేమి చేసేదరో చూడుము. నానాసాహెబ్ కట్టు కట్టనని కానీ గుణం ఇవ్వలేదని పెళ్ళై చెప్పాను. బాబా ఇట్లనను, నానా తెలివి తక్కువ వాడు, కట్టు విప్పము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఆ సంభాషణ జరుగుతుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేచుండగా అతని కాలు సరిగా పిళ్ళై కురుపు మీద హఠాత్తుగా పడింది. కాలు వాచి ఉండెను. దానిపై అబ్దుల్ కాలు పడగానే అందులోంచి 7 పురుగులు ఒక్కసారి బయటపడాను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిళ్ళై బిగ్గరగా ఏడవసాగాను. కొంతసేపటికి నెమ్మదించాను. అతని ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఒకటి వచ్చిచుండెను. బాబా ఇట్లనను, చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళై అనెను, కాకి ఎప్పుడు వచ్చును బాబా? బాబా ఇట్లు జవాబిచ్చాను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. ఆ అబ్దులే కాకి. ఇప్పుడు నీవు పోయి వాడలో విశ్రాంతి కొనుము. త్వరలో బాగయ్యదువు. ఊదిపోటు వలన, దాన్ని తినటం వలన ఏ చికిత్స పొందకే, ఔషధం పుచ్చుకొనకే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానను. శ్యామ మరదలు, శ్యామ తమ్ముడు బాపాజీ సాబుల్ బిహీర్ దగ్గర ఉండేవాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలను. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చాను. చంకలో 2 బొబ్బలు లేచాను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకుని వచ్చి సహాయపడమనను. శ్యామ భయపడను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళాను. సాష్టంగ నమస్కారం చేసి వారి సహాయం కోరాను. వ్యాధిని బాగు చేయమని ప్రార్థించాను. తన తమ్ముని ఇంటికి పోవటకు అనుజ్ఞయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయం ముందు వెళ్ళవద్దు. ఊది పప్పుము, జ్వరము కానీ, బొబ్బలను కానీ లక్ష్య పెట్ట అవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు, రేపటి ఉదయము వెళ్ళుము, వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊది ఎందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపాను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకున్న వెంటనే బాగా చెమటలు పట్టెను, జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టాను. మరుసటి ఉదయం తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారం వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయించుండడు చూసి ఆశ్చర్యపడాను. తమ్ముణ్ణి అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేశాను అని చెప్పాను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్మన్న బాబా మాటల భావము శ్యామ తెలుసుకున్నాను. టీ తీసుకొని శ్యామ తిరిగి వచ్చాను. బాబాకు నమస్కరించి ఇట్లనను, దేవా ఏమి నీ మాట, ఏమి నీ ఆట? మొట్టమొదటి తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు, తిరిగి దానిని శాంతింపు చేసి మాకు నెమ్మదిని ప్రసాదించదవు. బాబా ఇట్లు జవాబిచ్చాను,
కర్మ యొక్క మార్గము చిత్రమైనది, నేనేమి చేయకుండాను, నన్నే సర్వమునకు కారణభూతునిగా ఎంచెదరు, అది అదృష్టం బట్టి వచ్చును, నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారి మిక్కిలి దయార్ద్ర హృదయులు, నేను భగవంతుడను కాను, ప్రభువును కాను, నేను వారి నమ్మకమైన బంటును, వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతుడికి నమస్కరించెదరో, ఎవరు వానిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములుడి మోక్షమును పొందెదరు. ఇరాని బాలిక, ఇక ఇరాని బాలిక అనుభవం చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చ వచ్చి చుండెను. మూర్చ రాగానే ఆమె మాట్లాడుతుండెను, కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహపడి తప్పి పడిపోచుండెను. ఏ మందులు ఆమెకు నయం చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదిని ఉపయోగించబడను. విలే పార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనను. ఇరాని వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదటి ప్రతి గంటకు వచ్చి మూర్చ 7 గంటలకు ఒకసారి రాసాగను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మదించను. హార్దా పెద్ద మనిషి, హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్ర కోశంలో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసేదరు, కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు, ఆపరేషన్ ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతనికి వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు, అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దాని నీళ్లలో కలిపి తండ్రికి ఇచ్చాను. 5 నిమిషములలో ఊది గొనుమిచ్చాను. రాయి కరిగి మూత్రము వెంబడి బయటకు వచ్చాను. వృద్ధుడు శీఘ్రంగా బాగుపడెను. బొంబాయి మహిళ, కాయస్థ ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకటి ప్రసవించి సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతైన ప్రతిసారి మిగులు భయపడుచుండెను. ఆమెకేమీ తోచుకుండెను. బాబా భక్తుడు కళ్యాణ వాసుడు శ్రీ రామమారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీకి తీసుకొని పొమ్మని సలహా ఇచ్చాను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు సిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యం వలన సంపూర్ణ ఫలం పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చాను. మామూలుగానే యోనిలో అడ్డు కనిపించను. ఆమె మిగుల బాధపడెను. ఆమె ఏమి చేయటకు తోచుకుండెను. బాబాను ధ్యానించను. ఇరుగు పొరుగు వారు వచ్చి ఊదిన నీళ్ళలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషంలో ఆ స్త్రీ సురక్షితంగా ఎట్టి కష్టం లేకుండా ప్రసవించను. దురదృష్టం కొలది చనిపోయిన బిడ్డ పుట్టి ఉండెను. కానీ తల్లి ఆందోళన బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము నెత్తిందుకొనిరి. 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. 1 నిమిషం చిన్న బ్రేక్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 35వ అధ్యాయం. 35వ అధ్యాయం ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు, కాకా మహాజని యజమాని, బాంద్ర అనిద్ర రోగి, బాలాజీ పాటిల్ నేవాస్కర్, సాయి పాముబలి కనిపించుట. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితం. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపం లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదటి చెప్పేదను. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారం కలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగేశ్వరులు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుదురు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతరుల యోగులను నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరు. సాయిబాబా గురించి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. సిరిడీకి వెళ్ళిన కొందరని బాబా దక్షిణ అడిగిను. యోగులి ప్రకారం ధనం ప్రోగు చేయటం శ్రేయస్కర్మ. వారికి ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములు ఎక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు సిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచ్చటనే నిలిచిపోయి
అటువంటి రెండు ఉదాహరణలు. కాక మహాజన్ స్నేహితుడు, మహాజన్ స్నేహితుడు నిరాకారుడు ఒక భగవంతుడిని ఆరాధించేవాడు. విగ్రహారాధనకు అతడు విముఖుడు. అతను ఊరికనే వింతలేమైనా తెలుసుకుంటూ సిరిడి పౌను అంగీకరించాడు. కానీ బాబాకు నమస్కరించునని వారి దక్షిణ ఇవ్వనని చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనను. ఇద్దరు శనివారం రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినం సిరిడి చేరేది. వారు మసీదు మెట్లు ఎక్కగానే కొంచెం దూరం ఉన్న బాబా మహాజని స్నేహితుడిని మంచి మాటలతో ఆహ్వానించాను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రంగా ఉండెను. కంఠం అతని తండ్రి కంఠం వలె ఉండెను. కంఠం గతించిన తన తండ్రిని నెత్తికి తెచ్చాను. శరీరం సంతోషంతో ఉప్పొంగను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదురు. మిగులు ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనో నిశ్చయమును మరిచిన వాడే బాబా పాదములకు నమస్కరించను. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాక మహాజన్ ఇచ్చాను. బాబా కాకనే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుడిని అడగలేదు. అతని స్నేహితుడు కాక చెవులో, బాబా నిన్నే దక్షిణ అడిగాను, నేను నీతో ఉన్నా, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాని అడుగుము అని అతను జవాబిచ్చాను. తన స్నేహితుడు ఏమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకాని అడగగా, తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనను. బాబా నీకిచ్చుటకు మనము నా ఇష్టము లేకుండెను, అందుకే నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చులే అనెను. కాక ఇచ్చినంత, అనగా 17 రూపాయల దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా ఇప్పుడు కొన్ని మాటలు సలహా రూపమున ఇట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్య ఉన్న అడ్డును తీసివేయము. అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవు ఇచ్చాను. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ, వర్షము వచ్చినేమో అని భయం కలుగుచున్నప్పటికీ, ప్రయాస లేకుండా ప్రయాణం సాగునని బాబా ఆశీర్వదించారు. ఇద్దరు సురక్షితంగా బొంబాయి చేరింది. అతని ఇంటికి పోయి తలుపు తీసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. తానే కిటికీ తెరిచి ఉంచినచో పిచ్చుకలు రక్షింపబడి ఉండును. వాని అదృష్టానుసారం అవి చచ్చాను. మూడో దాన్ని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అని అనుకొనను. కాకా మహాజని యజమాని ఠక్కర్ థర్మ్సే జటాబాయ్ హైకోర్టు ప్లీడరు కంపెనీ కలదు. దానిలో కాకా మేనేజర్గా ఉండెను. యజమానియు మేనేజర్ను అనన్యంగా ఉండేవారు. కాకా సిరిడీకి పోయి సిరిడీకి అనేక సార్లు పోవుట, కొన్ని దినములు అచ్చట ఉండి తిరిగి బాబా అనుమతి పొందివచ్చుట మొదలగునవి ఠక్కర్కు తెలియను. కుతూహలం కోసము బాబాను పరీక్షించే ఆసక్తితో ఠక్కర్ కాకతో హోలీ సెలవులలో సిరిడీకి పోవ నిశ్చయించను. కాక ఎప్పుడు తిరిగి వచ్చును అన్నది నిశ్చయంగా తెలియదు కనుక ఠక్కర్ ఇంకొకరిని వెంట తీసుకుని వెళ్ళాను. ముగ్గురు కలిసి బయలుదేరి బాబాకి చుటుకై కాక 2 సార్లు ఎండు ద్రాక్ష పండ్లు గింజలతో ఉన్నవి దారిలో కొనెను. వారు సిరిడీకి సరైన వేలకు చేరి బాబా దర్శనముకై మసీదుకు పోయి అప్పుడక్కడ బాబా సాహెబ్ తర్కడ్ ఉండెను. ఠక్కర్ మీరెందుకు వచ్చిద్దరని తర్కడ్ని అడిగాను. దర్శనం కొరకని తర్కడ్ జవాబిచ్చాను. మహిమలు ఏమైనా జరిగినవని ఠక్కర్ ప్రశ్నించారు. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజం కాదని, భక్తులు ప్రేమతో కాంక్షించినది తప్పక జరుగునని తర్కడ్ చెప్పాను. కాక బాబా పాదములను నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించాడు. బాబా వాణిని పంచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఠక్కర్కు కొన్ని ద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినటకు ఇష్టం లేదు. ఎందుచేతనగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షలు తినకూడదని సలహా ఇచ్చి ఉండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తను వాణిని తినటకు ఇష్టం లేదు కానీ బాబా తినుట ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వాణ్ణి నోట్లో వేసుకున్నాను. గింజలను ఏమి చేయవలను తోచుకుండెను. మసీదులో గింజలు ఉమ్మటకు జంపుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకంగా తుదకు గింజలు తన జేబులోనే వేసుకున్నాను. బాబా యోగి అయినచో తన ద్రాక్ష పండ్లు ఇష్టం లేదని తెలియదా. బాబా వాణ్ణి నేల బలవంతంగా ఇచ్చాను. ఈ ఆలోచన అతని మనసును తట్టగానే బాబా ఇంకొన్ని పండ్లను ఇచ్చాను. అతడు వాణిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వాణిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారం తినగా వాణిలో గింజలు లేకుండెను. అందుకు అతడు ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకోలేను కానీ అతనిపై అద్భుతం ప్రయోగింపబడెను. బాబా తన మనసును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేశాను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్కడి కెట్టి ద్రాక్షలు దొరికెనని అడిగాను. గింజలతో ఉన్నవి దొరికినని తర్కడి చెప్పాను.
టక్కర ఆశ్చర్యపడేను. తనకు తన ఎందు ఉద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అనిచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకి ఇవ్వవలను అనుకొనను. అతని మనసునందున ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాక వద్ద నుంచి ఎండు ద్రాక్షల పంపిణీ ప్రారంభించవలనని ఆజ్ఞాపించను. ఈ నిదర్శనంతో టక్కర్ సంతృష్టి చెందను. శ్యామ టక్కర్ను కాకా యజమానిగా బాబాకు పరిచయం చేశాను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వీనికి యజమాని కాగలడు, అతని యజమాని వేరొకరు కలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందను. తన మనో నిశ్చయమును మరచి టక్కర్ బాబాకు నమస్కరించి వాడుకు తిరిగిపోయాను. మధ్యాహ్న హారతైన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకున్నట్టుకు మసీదు పోయి శ్యామ వారి పక్షమున మాట్లాడాను. బాబా ఇట్లు చెప్ప తొడంగను, ఒక చెంచల మనస్సు గల ఒక పెద్ద మనిషి ఉండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుచూ మనశ్శాంతిని పోగొట్టుకొని చుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేయుచుండెను. మరొకప్పుడు వాణిని మోయుచుండెను. అతని మనస్సుకు నిలకడ లేదు. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను నీకిష్టం వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పము ఎందుకిట్లు భ్రమించదవు, ఒకే చోటును ఆశ్రయించుకొని నిలకడగా ఉండుమని చెప్పి తిని. వెంటనే టక్కరి తంతే తన గురించి అని గ్రహించను. కాక కూడా తన వెంట రావాలని అనుకున్నాను. కానీ కాకకు అంత త్వరగా సిరిడి విరుచుటకు ఆజ్ఞ దొరకనని ఎవరూ అనుకోనలేదు. బాబా దీన్ని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పాటు పోటుకు అనుమతించాను. ఈ విధంగా బాబా సర్వజ్ఞుడు అంటకు టక్కర్కి ఇంకొక నిదర్శనం దొరికింది. బాబా కాకాను 15 రూపాయల దక్షిణడికి పుచ్చుకొని అతనికి ఇట్లని చెప్పాను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచు దానికి 10 రెట్లు ఇవ్వవలసి వచ్చును. నేను ఊరికనే ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడగను. ఫకీర్ ఎవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకునేదను. ఎవరైనా ఫకీరు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయివాడిచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటు వంటిది. అది మనమునందు గొప్ప పంట అనుభవించుటకే ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను. దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమకి పోగును. గత జన్మలో నీవిచ్చి ఉంటే కానీ నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనము పొందవలనిచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటే సరైన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కర్ తన నిశ్చయమును మరిచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టాను. సిరిడికి వచ్చుట మేలైనది అనుకున్నాను. ఏలన అతని సంశయములు తొలగాను. అతడు ఎంతయో నేర్చుకున్నాను. అటువంటి వారి విషయంలో బాబా ప్రయోగించే యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్ని బాబాయే చేయుచున్నాను. దేని ఎందు అభిమానం ఉంచలేదు. ఎవరైనాను నమస్కరించినను, నమస్కరించకపోయినను, దక్షిణ ఇచ్చినను, ఇవ్వకున్నాను, అందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించలేదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్ర అనిద్ర రోగి. బాంద్ర నివాసి కాయస్థ ప్రభుకులంకు చెందిన ఒక పెద్ద మనుషుడు చాలా కాలం నిద్రపట్టక బాధపడుచు ఉండేవాడు. నిద్రించుటకై నడుమ వాల్చగానే గతించిన తన తండ్రి స్వప్నంలో కనిపించి తీవ్రముగా తిట్టుచుండేవాడు. ఇది అతని నిద్రను భంగపరిచి రాత్రి ఎందు అస్థిరునుగా చేయుచుండెను. ప్రతిరోజు ఇట్లు జరిగి ఏమి చేయుటకు తోచుకుండెను. ఒకనాడు అతడు బాబా భక్తునితో ఈ విషయం మాట్లాడాను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయనని అతడు సలహాలు ఇచ్చాను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెం నుదుట రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువగా పెట్టుకునమనను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యం కలిగినట్లు అతనికి మంచి నిద్ర పట్టాను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వేలాడదీశాను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారం నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా నయమైపోయింది. బాలాజీ పాటిల్ నేవాస్కర్. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేశాను. ఇతడు షిరిడీలో బాబాయే ఏ మార్గముల ద్వారా పోచుండెనో వాటన్నింటిని తుడిచి శుభ్రం చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమై అతి శుభ్రంగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగానే దాన్ని అంతయు తెచ్చి బాబాకి అర్పితం చేయుచుండెను.
అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించేవాడు. ఈ ప్రకారం అతడు చాలా సంవత్సరములు చేశాను. అతని తర్వాత అతని కుమారుడు దాన్ని అవలంబించను. ఊతి ప్రభావం. ఒకనాడు బాలాజీ సంవత్సరికం నాడు నేవాస్కర్ కుటుంబం వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు ఎక్కువ వచ్చింది. నేవాస్కర్ భార్యకు సంశయం కలిగను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవని, కుటుంబ గౌరవం భంగం కలిగినని ఆమె భయపడను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయము. వాణిలో కొంచెము ఊది వేయము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయము. సాయి మనలను తప్పక కాపాడు అని ఆమె ఆ సలహా ప్రకారమే చేశాను. వచ్చిన వారికి భోజన పదార్థం సరిపోవటే కాక ఇంకనూ చాలా మిగిలిన తీవ్రంగా ప్రయత్నించినచో యథాప్రకారం ఫలితం పొందవచ్చునని ఈ సంఘటన తెలియజేయుచున్నది. సాయి పాము వల్లే కనిపించుట. ఒకనాడు సిరిడి నివాసి రఘు పాటిల్ నేవాసేలో ఉన్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళాను. ఆనాడు సాయంకాలం ఒక పాము ఆవుల కొట్టంలోనికి బస కొట్టుచూ దూరాను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చారు. ఇంటిలోని వారందరూ భయపడరు. కానీ బాలాజీ శ్రీ సాయి ఆ రూపము ఉన్న వచ్చానని భావించను. ఏమీ భయపడక గిన్నెతో పాలు తెచ్చి సర్పం ముందు పెట్టి ఇట్లన్నాను. బాబా, ఎందుకు బస కొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలిచితివా. ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా తాగము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయంగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడి వారికి ఏమి చేయటకు తోచుకుంటాను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయాను. ఎంత విధికరను కనిపించలేదు. బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలు ఉండిరి. బాబా దర్శనముకే వారు అప్పుడప్పుడు సిరిడికి పోచుండి వారు. బాబా వారి కొరకు చీరలు బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చిచుండెడు వారు. 35వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. ఇప్పుడు 36వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 36వ అధ్యాయం. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఔరంగాబాద్కర్ కథ. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనంకే వచ్చి బాబా పాదములకు సాష్టంగ నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనను, ఇంకొకరిని అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించారు. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇదేమి ఇద్దరు కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండో దాన్ని తిరస్కరించితివి, ఎందులకి భేదభావం? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామ ఇందులకో నీకు తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీను తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు గాని ఆస్తి గాని కుటుంబం కానీ కలవా? నాకేమీ అక్కరలేదు. నేనెల్లప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తీరవలేను. దానిని తప్పించుకుని మార్గం లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనను, ప్రప్రథమన అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతం ఇచ్చేదనని తన ఇష్టదైవమును మొక్కెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 నుంచి 30, 60, 100, 200 హెచ్చెను. తొదకు 700 హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మర్చెను. అతని కర్మఫలమే ఇతడికి ఈడ్చుకుని వచ్చినది. ఆ మొత్తమునే నేను దక్షిణగా స్వీకరించి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమును తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారపై కూర్చుంటుని యజమాని నన్ను బాగా ఆదరించి చక్కని భోజనం పెట్టాను. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండు వన్ను. నేను అక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నం వేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతా దొంగిలించారు. నేను లేచి చూసుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగిలి బాధపడితిని. ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపంగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించను అనుకుంటుని. భోజనము నీరు రుచింపవయ్యను. వసారాపై ఒక పక్షం కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టమును ఏడ్చుచుండిని. పిమ్మట ఒక ఫకీర్ దారి వెంట పోచు నేను ఏడ్చుచుండు చూసి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతం చెప్పి తిని. వారి తండ్రి, నేను చెప్పినట్లు చేసినచో నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీర్ వద్దకు వెళ్ళుము. వారి చిరునామాను నేను ఇచ్చేదను. వారి శరణు వేడుము. వారు
వారు నీ పైకమును తిరిగి ఇప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యం దొరికినంత వరకు విసర్జించుము. నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకుందురు. నా పైకం నాకు చిక్కినది. నేను వాడను విడిచి సముద్ర బొడ్డునకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుచే లోపల ప్రవేశించలేకపోయి తిని ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి మసీదు వచ్చి తిని కథ పూర్తి కాగానే బాబా అతిథులను భోజనంలోకి కొరకు తీసుకుని పొమ్మని శ్యామకు చెప్పాను. శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టాను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ విచిత్రంగా ఉన్నదనను. బాబా వారన్నాడు సముద్ర తీరంలోకి పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కావున దాని భావం తనకేదైనా తెలిసినదా అని వారిని అడిగాను. అతిథులు మనసు కరిగాను. వారు కండ్లు తడిపెట్టుకొని ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు అనంతుడు పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగుర్చే వారు చెప్పినదంతయ్యూ మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో అన్నది గొప్ప చిత్రం. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పేదాం అనిది. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో ఒకరిట్లు చెప్పిరి. లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామం. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించుటకు గోవా వెళ్ళి తిని నాకు ఉద్యోగం లభించినచు నా మొదటి నెల జీతం ఇచ్చేదనని దత్తదేవుణ్ణి మొక్కుకొంటిని. వారి దయవల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగం వచ్చారు. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారం 700 వరకు ఇచ్చినది. నా మొక్కును నేను మర్చి తిని దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిది. అది దక్షిణ కాదు పాత బాకీ తీర్చుకొనక మర్చిన మొక్కును చెల్లించుట. బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా తమ భక్తులు కూడా భిక్షమెత్తుటకు ఒప్పుకోలేదు. వారి ధనము ప్రమాదకారిగాను పరమమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహాసాపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుంటారు. ఆయనను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజ్ అని భక్తుడు బాబా భక్తుడు చాలా ద్రవ్యమును బాబా సుముఖమున మహల్సాపతికి ఇచ్చాను. కానీ బాబా దాన్ని పుచ్చుకున్నకు అనుమతించలేదు. పిమ్మట రెండో అతిథి తన కథని ఇట్లు ప్రారంభించను. ఆ బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుండి నౌకరి చేయి చుండినను. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడిను. వాడి మనసు మారిపోయింది. వాడు నా ద్రవ్యమంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణం ఉన్న గదిలో ప్రవేశించి ఆస్తి సర్వం అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయింది. బాబా సరిగా మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుతూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితే విచారగ్రస్తుడనే దుఃఖంతో అరుగుపోయి కూర్చొని ఉండగా ఒక ఫకీర్ నా వద్దకు వచ్చి కారణం తెలుసుకొని నేను వివరములన్నీ తెలిపి తిని అతడు సిరిడి సాయి అను ఔలియా ఉన్నారు. వారికి మొక్కుము నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనసులో వారి దర్శనం చేయ వరకు నీకు ప్రియమైన ఆహారం తిననని మొక్కుకొనుము అని నేను అటలే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకుంటుంది. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకు ఇచ్చెను. నన్ను శరణు వేడెను. వాడిట్లను నేను పిచ్చెత్తిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ కథ ఈ విధంగా సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయం అని వచ్చిన ఫకీర్ తిరిగి కనపడలేదు. ఫకీర్ చెప్పిన సిరిడి సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంతా దూరం వచ్చిన వారు సిరిడి సాయిబాబాని అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించారో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలిచిన నా ద్రవ్యం దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరిచి నా మొక్కును మరిచి తిని ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని సిరిడికి పోవాలను అన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుంచి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అచ్చట నుండి సిరిడికి భవన్ నిశ్చయించి తిని నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేదు. కెప్టెన్ ఒప్పుకోలేదు. కానీ నాకు పరిచయం లేని
ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయి తెచ్చాను, అక్కడి నుండి ఇక్కడ రైలుకు వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలను బాబా. మా ద్రవ్యమును తిరిగి రాబట్టను, ఇక్కడికి లాక్కొని వచ్చాను. షిరిడీ జనులారా, మీరు మాకంటే పుణ్యాత్మలు, మాకంటే అదృష్టవంతులు. ఏలన బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించను, మీ పుణ్యమంతయు. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగాను. సాయియే మన దత్తుడు, వారే మొక్కు మొక్కు నొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి, స్టీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను చరిది తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ కథ. షోలాపూర్ నివాసియకు సకారం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలగలేదు. అతడు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమైన తుదకు నిరాశ చెందరు. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయి నిశ్చయించుకొని తన సవతి కొడుకు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అతడ బాబా సేవ చేయుచు 2 గడిపెను. ఆమె ఎప్పుడు మసీదు పోయినను అది భక్తులచే నిండి ఉండెను. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూచి బాబా పాదములు పడి తన మనసును విప్పి చెప్పి తనకు ఒక సంతానము కలుగో కావాలని నేను కోరుకున్నట్టుకై తగిన అవకాశముకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరి ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకుని మనను శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునని, అయినను ఆమె గురించి ప్రయత్నించదనని, సాయి ప్రభు ఆశీర్వదించవచ్చని చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరబత్తులతో సిద్ధంగా ఉండమని, తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలను అని చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బొగ్గ గిల్లెను. శ్యామ కోపగించి, దేవా నా బుగ్గను గిల్లుట నీకు తగున, మా బుగ్గలు గిల్లునట్టి పెంకి దేవుడు మాకు అక్కర్లేదు, మేము నీపై ఆధారపడి ఉన్నామా, ఇదేనా మన సాన్నిహిత్య ఫలితం అనను. బాబా ఇట్లనను, శ్యామ 72 నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు, ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది. శ్యామ ఇట్లనను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావలను, మీ నుండి మాకు గౌరవం గాని స్వర్గం గాని విమానం గాని అవసరం లేదు, మీ పాదములందు నమ్మకం మాకెప్పుడు ఉండునుగాక. బాబా ఇట్లనను, అవును నేను వచ్చినది అందుకే, ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటుంది, నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చొనెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తులు ఇచ్చాను. బాబా ఆ టెంకాయను ఆడించాను, అది ఎండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. శ్యామ ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నదయ్యా, అది ఏమనుచున్నదో విను. శ్యామ వెంటనే అనను, ఆమె తన గర్భమునందు ఒక బిడ్డ అటులలే ఆడవలనని వేడుచున్నది, కానీ టెంకాయను ఆశీర్వదించి ఇవ్వము, టెంకాయ బిడ్డను ప్రసాదించున, అట్లు అనుకున్నట్టు ప్రజలెంత అమాయకులు అనను. బాబా శ్యామ అనను, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను, నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును, నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమని చుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా నా స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగును అనెను. ఎప్పుడని శ్యామ అడిగాను. 12 బాబా జవాబిచ్చాను. టెంకాయను పగలగొట్టిరి, ఒక చిప్పను ఇరువురు తిన్నది, 2 ఆమెకు ఇచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా నీవు నా మాటలకు సాక్షివి, 12 సంతానం కలుగనుచో ఈ దేవుని తలపై ఒక టెంకాయ కొట్టి మసీదు నుండి తరిమి వేసేదను, ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను, మీరు దీనిని చూచెదరుగాక అనను. ఆమె 1 కొడుకును కనెను. 5 మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడుగు తండ్రి 500 ఇచ్చాను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించను. 36 సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. ఇప్పుడు ఒక్క చిన్న విరామం.
శ్రీ సాయినాథాయ నమః. సాయి సచరిత్రం 37వ అధ్యాయం. ఈరోజు కార్యక్రమంలో పారాయణంలో ఇది చిట్ట చివరి అధ్యాయం ఈరోజుకి. కాబట్టి చక్కగా శ్రద్ధాభక్తులతో పారాయణం చేయండి. శ్రవణం చేసేవారు అంటే వినేవారు కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో పఠించండి, వినండి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 37వ అధ్యాయం. ప్రస్తావన: చావడి ఉత్సవం. హేమాడ్పంత్ ఈ అధ్యాయంలో కొన్ని వేదాంత విషయంలో ప్రస్తావించిన పిమ్మట చావడి ఉత్సవం గురించి వర్ణించుచున్నాడు. ప్రస్తావన: శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు చర్యలు వర్ణింపలన్నవి కానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మానందంతో మాయమర్చడివారు. మరికొన్ని సమయములందు సమయములందు ఆత్మజ్ఞానంతో తృప్తి పొందేవారు. ఒకనొకప్పుడు పనులు నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండేవారు. ఒకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా కానీ నిద్రితులుగా కానీ కనిపించేవారు కాదు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానం చేసేవారు. వారు సముద్రం వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కానురానిది. వర్ణనాతీతమైన వారి నైజము వారి గాంభీర్యము లోతు కనుగొనరానివి. వర్ణాతీతమైన వారి నైజము వారు ఎవరు వర్ణింపగలవారెవరు? పురుషులను అన్నదమ్ముల వలె, స్త్రీలను అక్క చెల్లెండ్ర వలె చూచుకునేవారు. వారి శాశ్వత అస్కలిత బ్రహ్మచర్యం అందరు ఎరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించేంత వరకు నిలుచునుగాక. ఎల్లప్పుడూ హృదయపూర్వకము భక్తితో వారి పాదములకు సేవ చేసేదముగాక. వారిని సకల జీవకోటి ఎందు చూచేదముగాక. వారి నామం ఎల్లప్పుడూ ప్రేమించేదముగాక. వేదాంత సంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్పంత్ చావడి ఉత్సవమును వర్ణించడం ప్రారంభించను. చావడి ఉత్సవం బాబా శయనశాల నిధి వరకే వర్ణించితిమి. వారు ఒకనాడు మసీదులో ఇంకొకనాడు చావడిలో నిధి నుంచి చుండిరి. మసీదుకు దగ్గరలో చావడి రెండు గదులతో ఉండేది. బాబా మహాసమాధి చెంది వరకు ఒకరోజు మసీదులో ఇంకొక రోజు చావడిలో నిద్ర నుంచి చుండేడు వారు. 1910 డిసెంబర్ 10వ తేదీ నుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరప మొదలెడిరి. బాబా కటాక్షంచే దీనిని ఇప్పుడు వర్ణితము. చావడిలో నిద్ర నుంచి సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు. భజన బృందం వెనక రథము, కుడివైపు తులసి బృందావనము, ముందర బాబా. వీరి మధ్య భజన జరిగేది. భజన ఎందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలంలో వచ్చి చుండిరి. కొందరు తాళములు, చిరతలు, మృదంగము, కంజీర మధ్యలో పట్టుకొని భజన చేయుచుండేడు వారు. సూదండ్రు రాయవలే సాయిబాబా భక్తులందరినీ తమ వద్దకు ఇడ్చుకునేడు వారు. బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి అలంకరించుచుండిరి. కొందరు బెత్తంలను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు వేయుచుండిరి. మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి. మసీదు చుట్టూ దీపముల వరుసల కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుర్రం సేవకర్ణ సజ్జితే బయట నిల్చుండును. అప్పుడు తాత్యపాటి కొంతమందిని వెంటబెట్టుకుని వచ్చి బాబాను సిద్ధముగా ఉండమని చెప్పేవాడు. బాబా నిశ్చలముగా కూర్చునే వారు. తాత్యపాటిలు వచ్చి బాబా చంకలు చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్య బాబాను మామా అని పిలిచిన వారు. నిజంగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది. బాబా శరీరంపై మామూలు కఫిని ఇచ్చి వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరం వేసుకొని బయలుదేరటకు సిద్ధపడుచుండ్రి. పిమ్మట తాత్య జలతార సెల్లాను బాబా వడిలిపై వేసేవారు. అటు పిమ్మట బాబా తన కుడి పాదము బొటను వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేడు వారు. అన్ని వాయిద్యములు మ్రోగడివి. మతాబు మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాల్చడివి. పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములు నడుచుచుండ్రి. కొందరు సంతసంతో నాట్యమాడుచుండ్రి. కొందరు జెండాలను చేతబట్టుకుని చుండ్రి. బాబా మసీదు మెట్లపైకి రాగా కలదారులు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలు పెట్టుచుండ్రి. బాబా ఇరుపక్కల చామరులు మొదలుగును పట్టుకుని విసురుచుండ్రి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరిచేవారు. వారిపై బాబా భక్తులు కేలుతతో నడిచేవారు. తాత్య ఎడమ చేతిని, మహల్సాపతి కుడి చేతిని, బాబు సాహెబ్ జోగు శిరస్సుపై ఛత్రం పట్టుకునేవారు. ఈ ప్రకారం బాబా చావడిని పైనమ్ముచుండెను. బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడేవారు భజన చేయవారు, వాయిద్యమును మోగించేవారు, భక్తుల సమూహం ఉండేది. హరినామస్మరణతో బాబానామస్మరణతో ఆకాశం బద్దలనగునట్లు మారుమోగుచుండెను. ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి. ఈ మూలకు వచ్చేసరికి బాబా
చావడ వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో ఉండేవారు. వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచేవారు. వారి ఎవరినో పిలిచినట్లు కనిపించండి. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేవారు. అట్టి సమయమున కాకసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల పొడి తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వారి శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయవాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరకి చేయించు ఉండేది. చేతిలో లాంతర్ పట్టుకుని తాత్యపాటిల్ బాబాకు ఎడవ పక్క నడుచుచుండెను. భక్త మహర్షపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయించును పట్టుకుని వారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమ్మికూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబాకి ఇరుపక్కలా నడుచుచుండేటి వారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఈ దృశ్యము కనలేము. అయినను ఆ దృశ్యమును నచ్చి తెచ్చుకొని భావం చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువటద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డీలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యాముందు ప్రవేశించి ఒక ఆశ్రమం వేసి బాలిస నుంచి బాబాను కూర్చునిబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 పెద్దములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలు నగలు వేయుచుండిరి. ముఖమున కస్తూరి నామమును మధ్యాహ్న బొట్టు పెట్టి మనఃపూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేవారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేచునని బాబా వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయి దానికి అభ్యంతరం పెట్టువారు కాదు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చల ఛత్రమును పట్టుకుని చుండెను. బాబు సాహెబ్ జోగు యొక్క వెండి పళ్ళెములో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నుంచిచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలిసిపై ఆనుకొని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరులతోనూ విసనకర్రతో విసురుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతనుక పీల్పి పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహర్షాకు ఇచ్చిన వారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కుట ఎండలో ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నవి. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులు చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యము అవతార మగుడు చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కాదు. భక్తులే ఎంతో అనురాగం చే వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేటుకు ఒప్పుకొని చుండిరి. ఆఖరుకు బాబుసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళ తాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లను నన్ను కాపాడుము, నీకిష్టమున్న చో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గురించి కనుగొనుచుండుము. అట్లనే చేతి నుంచి తాత్య చావడి విడిచి గృహమునకు పోచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి నిద్రించేవారు. మనం కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటక ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకునేవలెను. 37 అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయి కృపతో చక్కగా మనం 7వ రోజు ఈరోజు కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా జరుపుకున్నాం. మధ్యాహ్నం మరలా 3 గంటల లైవ్లో మనం కలుద్దాం. చూస్తుండగానే రామ కళ్యాణోత్సవం, సీతారామ కళ్యాణోత్సవాన్ని వైభవంగా మన మానసింహ సంస్థానంలో మొట్టమొదటిసారి ఆచరించిపోతూ ఉన్నాం. కాబట్టి రాబోయే కార్యక్రమాలన్నింటిలో మీరు పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ తిరిగి మధ్యాహ్న కార్యక్రమంలో మనం కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.